హాయ్ బ్రో. హాయ్ అన్న. ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తావన్నా, చూడకపోతే ఎట్లా? అవునా, ఎలా అనిపిస్తుంది? ఎట్లంటే తగ్గేదేలేగా. తగ్గేదేలేగా, 10 టీంలు, 2 టీంలు పెరిగాయి కదా. పెరిగాయి కానీ ఓకే. ఇప్పుడు ఢిల్లీ వేసెస్ గుజరాత్కి మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ ఈవినింగ్. సో ఎవరు గెలుస్తారన్నా? ఢిల్లీ గెలుస్తుంది. ఎందుకు బ్రో? మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి డిఫెండ్ చేస్తారు. గుజరాత్ బొక్క అంటావా? బొక్క అంటే ఏం లేదు, అది కూడా మంచిగా నడుస్తుంది. కానీ ఢిల్లీలో నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? జానీ, అదే జానీ సన్, డేవిడ్ వార్నర్ అన్న. డేవిడ్ వార్నర్? ఎందుకు బ్రో, మిగతా వాళ్ళందరూ వేస్టా? వేస్ట్ అని కాదు, మనోడు మంచిగా ఆడతాడు కదా, డేవిడ్ వార్నర్. ఎందుకు ఇష్టం డేవిడ్ వార్నర్? మంచిగా ఊపుతాడు, బ్యాటింగ్ మంచిగా చేస్తాడు, బౌలింగ్ అన్నీ ఏదైనా. బ్రో, నీ పేరు భరత్? భరత్, ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా బ్రో. ఏ ఆగ్రహం? ఎలా అనిపిస్తుంది ఐపీఎల్? బాగానే ఉంది బ్రో. ఓ సరే, మరి ఇప్పుడు డీసీ వర్సెస్ గుజరాత్కి మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు? గుజరాత్. గుజరాత్ అంటే డీసీ బొక్క అంటావా? బొక్కనే. ఎందుకు బ్రో? బాగానే ఈసారి గట్టి లేరు. ఎందుకలా? అంటే ఈసారి ఎక్కువ పైసలు పెట్టలేరు అనుకోండి, ఇవ్వని ప్లేయర్స్. అవునా? సో డీసీ బేస్డ్ అంటున్నావు, మరి ద్రావిడ్ కూడా అందులోనే ఉన్నాడు, సారీ వార్నర్, వార్నర్ అందులోనే ఉన్నాడు. వార్నర్ రిటైర్మెంట్ అయిపోయింది ఈ మధ్య, ఏమాడుతుండే. చాలా మంది యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, రిషబ్ పంత్ ఇట్లా లాట్ ఆఫ్. ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే భయ్య, లేకుంటే అందరు ఆర్సీబీకి ఉన్నట్టుంటే మంచిగా ఉంటుంది. అంతేనా? అంతే బ్రో. అంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్దాంటావు? గెలవదు బ్రో. ఎందుకు బ్రో అంత మాట అన్నా? స్ట్రాంగ్ రేస్ కదా. ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేసిన అన్నిటికి రివర్స్ లో జరుగుతుంది ఈ మ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళ కిస్మత్ మంచి ఉంటే గెలుస్తారని ఏం చేయలేము కదా బ్రో. అంతేనా? అంటే డీసీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ఎవరు ఫైనల్గా గెలుస్తారో ఒక మాటలో? గుజరాతే. గుజరాతే. గుజరాత్లో మీకు మీకు బాగా నచ్చిన ప్లేయర్ ఎవరు? రిషబ్ పంత్. ఎవరు? రిషబ్ పంత్. రిషబ్ పంత్? రిషబ్ పంత్ గుజరాతా? డీసీ. డీసీ. మరి గుజరాత్? గుజరాత్ పర్లే, అది కూడా మంచిగా ఆడుతుంది. అవునా? ఓకే బ్రో. నేను అడుగు బ్రో, బ్రో ఎవరు గెలుస్తారు బ్రో? నా దృష్టిలో అయితే గుజరాతే గెలుస్తుంది బ్రో. గుజరాత్ వర్సెస్ ఢిల్లీకి? అదే, గుజరాతే గెలుస్తుంది. ఎలా చెప్తున్నావు బ్రో? అంటే ఇసారి డీసీలా అంత ఎక్కువ మంచి ప్లేయర్స్ లేరు ఎక్కువ. గుజరాత్లో అయితే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ డీసీ అంత ఎక్కువ బడ్జెట్ పెట్టాలి ఈసారి అయితే. మళ్ళీ ప్లస్ ఏంటి అంటే పాయింట్, గుజరాత్కి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అందరూ, ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది అది కూడా. అవునా? ఇప్పుడు రిమైనింగ్ టీమ్స్ కూడా చాలా టీమ్స్ ఉన్నాయి కదా. రిమైనింగ్ టీమ్స్ అంటే సిఎస్కే ఉంది, ఇంకా ఆర్సీబీ మెయిన్ మెయినా ఈసారి కప్పు మందే. అవునా? మొన్న గెలిచారుగా, మళ్ళా తగ్గేదేలే మళ్ళా. అంతేనా? ఇంతే, ఒక మ్యాచ్కే. ఒక్క మ్యాచ్ అయినా కానీ దృష్టిలో నిలిచిపోతుంది, అందరు గెలిచిరని. ఆర్సీబీ మంచిదే కానీ అందులో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, దానికంటే సిఎస్ ఏబీ డెవలర్స్ పోయిండు, దానివల్ల చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, ఏబీ డెవలర్స్ ఉంటే కనుక వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా సిఎస్కే ఉంది, హైదరాబాద్ ఉంది మనది. హైదరాబాద్ ఫైనల్కి వెళ్ళాలి అని అందరు కోరుకుంటారు, మన హైదరాబాద్ కాబట్టి ఫైనల్ కప్పు కూడా, ఫైనల్ కూడా కప్పు అదే విన్ అవ్వాలి అని అందరూ మా స్టూడెంట్స్ అందరూ కోరుకుంటారు. ఇంకా అంతే, మంచి మాటలు చెప్పాలి అంటే మా దృష్టిలో అయితే హైదరాబాద్, ఆర్సీబీ, సిఎస్కే. అంటే ఇప్పుడు డీసీ వర్సెస్ గుజరాత్కి మ్యాచ్ కదా, ఈ రెండు గుజరాతే విన్ అవుతుంది. ఎందుకంటే గుజరాత్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు అందరూ, అందులో ప్లేయర్స్ లేరు అని చెప్పలేము కానీ గుజరాత్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అంటారా? బౌలింగ్ చేస్తే బాగుంటుంది గుజరాత్ ఫస్ట్, ఎందుకంటే స్కోర్ ఎంత ఇచ్చినారో తెలుస్తుంది మనకు కూడా. అప్పుడు మనకి స్కోర్ ఎంత ఇచ్చిందో మనం ఫ్రీలో ఆడుకోవచ్చు, హార్డ్లో ఆడుకోవచ్చు కానీ అప్పుడు ఉంటుంది. ఫస్ట్ బౌలింగ్ వస్తే గుజరాత్ గెలుస్తుంది 100%. బ్యాటింగ్ ఆడితే 50-50 ఛాన్సెస్, ఎందుకంటే స్కోరింగ్ బట్టి వాళ్ళు కూడా ఆడుకుంటారు కదా కొంతమంది, దాన్ని బట్టి ఆడుకుంటారు. ఇంకా అది ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే విన్ అవుతారు. విన్ అవుతారు. లేదు అంటే కనుక 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్ గా గుజరాత్ వర్సెస్ డీసీకే మ్యాచ్ లో గుజరాత్ గెలుతుంది. ఓకే, థ్యాంక్ యూ.